76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు కొనసాగడం సిగ్గుచేటు. ఒకవైపు దేశం వెలిగిపోతుందని బీజేపీ ఊదరగొడుతున్నా వారు పాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్ కోతలు అధికంగా ఉన్నాయి. యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ తో పాటు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ కరెంటు కోతలున్నాయి. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, కాంగ్రెస్ కూటమి పార్టీ ఎలుతున్న బీహార్ లోనూ విద్యుత్ కోతలున్నాయి. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎండాకాలంలో పవర్ హాలిడేలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టగా వానాకాలంలోనూ విద్యుత్ కోతలు విధిస్తూ చుక్కలు చూపిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో మాత్రం వెలుగు జిలుగులు విరజిమ్ముతున్నాయి. 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించడంలో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉందని గ్రిడ్ ఇండియా వెల్లడించిన తాజా నివేదికలో వెల్లడైంది. బోరు బావులపై ఆధారపడిన తెలంగాణలో నెల రోజులుగా వర్షాలు లేకపోయినా వ్యవసాయ కరెంటుకు ఇసుమంతైనా అంతరాయం కలగలేదు. నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా అందుతుంది. ఒక్క వ్యవసాయ విద్యుత్తు సరఫరాలోనే కాదు, గృహ పారిశ్రామిక రంగాల్లోనూ విద్యుత్తు కోతలేవీ లేవు. కుంభవృష్టి కురిసినా కరెంటు పోలేదు. ఎండాకాలంలోనూ కోతల మాట వినపడలేదు. ఇది తెలంగాణ విద్యుత్తు విజయం. 9 ఏళ్ల కృషి ప్రణాళికతో సృష్టించిన పవర్ఫుల్ రాష్ట్రం ఇది. తెలంగాణ ఏర్పడితే అంధకారం తప్ప ఏమీ ఉండదన్న శాపనార్థాల నుంచి ఇవాళ దేశానికే దేదీప్యమానంగా రాష్ట్రం నిలబడంలో సీఎం కేసీఆర్ కృషి అమోఘం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో కేసీఆర్ సాధించిన కరెంటు విజయం అజరామరం.